నమస్కారం. ఉదయ్ న్యూస్కు స్వాగతం. వార్తలు చదువుతున్నది గాయం ఆదినారాయణ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. దర్శిని ఆదర్శ నగరంగా అభివృద్ధి చేస్తానన్న మంత్రి సిద్ధారాఘవరావు. ఘనంగా ప్రకాశం పంతులు జయంతి వేడుకలు, పలువురి ఘన నివాళి. రైతులు ఈ పంట యాప్ ద్వారా పంట సాగు వివరాలను నమోదు చేసుకోవాలంటున్న వ్యవసాయ అధికారులు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధారాఘవరావు దర్శి మండలం కొమ్మర్లమడుగు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు ఆయన వివరించారు. అనంతరం మంత్రి సిద్ధారాఘవరావు మాట్లాడుతూ దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపామని, గత 20 ఏళ్లలో లేని అభివృద్ధి కేవలం 4 ఏళ్లలో చేశామని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. 2400 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేని మంత్రి తెలిపారు. దొనకొండ పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్యమంత్రి మాట ఇచ్చారని, త్వరలో అంతర్జాతీయ సంస్థ ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేస్తుందని ఆయన తెలియజేశారు. పరిశ్రమల ఏర్పాటుతో దొనకొండ అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. నాయకులు, అధికారులు, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజానీకానికి, మహిళలకి, ప్రెస్ మీడియా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనం గ్రామ దర్శిని గ్రామ వికాసం అనే ఒక కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు సర్వీస్ కానీ ప్రజల్లో తీసుకెళ్ళాలి అని ధ్యేయంతో మీ దగ్గరకు వచ్చాము. అంటే మీ దగ్గరకు వచ్చే ముందు మేము రాగలుగుతున్నామంటే మేము ఎంతో అభివృద్ధి చేసాం, ఆ అభివృద్ధి చెప్పుకుంటాను మీ దగ్గరకు వస్తున్నాం. ఇంకా మీకు సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యల్ని నేను మీకు దగ్గర అర్జీపడి కానీ మీ సమస్యలు విని నేను ఆ సమస్యలు పరిష్కారం చేయటానికి మీ తరచి మండలం సమితి ఎంఆర్ఓ అని, స్పెషల్ ఆఫీసర్ కానీ, ఎండిఓ కానీ, అతని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు నా ఎంత ఉన్నారు. మీరు ఏదైనా సమస్య ఇప్పుడు చెప్తే మీ సమస్యని 10-15 రోజుల్లో పూర్తి చేస్తాం, బాధ్యత తీసుకుంటాం. అందుకనే మీ దగ్గరికి నేను ఈరోజు రాగలిగాం. అంటే మీరు ఆలోచించాలి, గత ప్రభుత్వం ఎప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగడం, ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కొత్త రాష్ట్రం అనేక సమస్యలు ఉన్నాయి, దగ్గర 16,500 కోట్ల రోడ్డు బడ్జెట్ ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు అనేక విధాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రైతు రుణమాఫీ 24,000 కోట్లు చేశాం, అలానే డాక్రా రుణమాఫీ 13,000 కోట్లు, అలాగే పెన్షన్స్ 6,000 కోట్లు. ఈరోజు 200 పెన్షన్ 1,000 రూపాయలు ఇస్తున్నాం, అలాగే 500 పెన్షన్ 1,500 రూపాయలు ఇస్తున్నాం, హౌసింగ్ స్కీమ్ కింద ఇస్తున్నాం, 1,50,000 రూపాయలు ఫ్రీగా ఇస్తున్నాం, కిలో 1,000 రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో మనకన్నా మిగిలిన రాష్ట్రాలైన రాష్ట్రాలు చేయలేని పెన్షన్స్ విధానంలో కూడా మనం చేస్తున్నాం. ఈరోజు మనం జరిగే అభివృద్ధి కానీ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటున్నాం. మనం చేసే కార్యక్రమాలు ఈరోజు పక్క రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు మన ప్రకారం చేసే పరిస్థితి రావటం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో పేదల కళ్యాణ సమాజం తీసుకురావాలి, పేదలంతా కూడా బాగుండాలి అనే పద్ధతి కోసం ఈరోజు ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చాం. ఈరోజు చందరన్న పెళ్లి కానుక, చందరన్న బీమా, ఏదైనా యాక్సిడెంట్ సరిపోతే 5 లక్షలు, సాయుధ పెట్టే 2 లక్షలు. అదేవిధంగా చందరన్న పెళ్లి కానుకలు అయితే ఎస్సీ ఎస్టీలకి మీరు
చాలా ఇబ్బందుల్లో ఉంటారు. ఈ పిల్లలకి పెళ్లి చేయాలంటే ఆర్థిక స్థోమత చాలదు. అందుకనే ముఖ్యమంత్రి గారు ఆలోచించి మాతో కేబినెట్ లో చర్చించి ఈ రోజు 35,000 రూపాయలు ఈ రోజు ఫ్రీగా ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం పట్టణం స్థానిక తాలుపాడు రోడ్లోని సాయి బాలాజీ పాఠశాలలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు 147వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కె రంగయ్య ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం 147వ జయంతి సందర్భంగా కొమరులు ప్రభుత్వ పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను స్మరించుకుని ఆయన చేసినటువంటి సేవలను వారు కొనియాడారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో ఆంధ్రకేసరి ధైర్య సాహసాలను, ఆయన పోరాట పటిమను, ఆయన చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల్లో వేసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కంభంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలికోనత పాఠశాలలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. రైతు నాయకుడు బక్కిరెడ్డి ఆధ్వర్యంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రంగారావు, ఎంఈఓ మాధవకృష్ణ, ప్రధానోపాధ్యాయులు పద్మ, గని వెంకటేశ్వర్లు, దేవిరెడ్డి నాగేంద్రుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ ఉపాధ్యాయులైన గని వెంకటేశ్వర స్వామి కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మండల కేంద్రమైన తలుపాడు గ్రామంలోని నెహ్రూ యూత్ కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలలో మండల తహసీల్దార్, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి బి విజయభాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం పంతులు చిన్న మారుమూల గ్రామంలో జన్మించి రాష్ట్రానికి ఒన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి అని ఆయన ప్రకాశాన్ని కొనియాడారు. ఎంపీటీసీ షేక్ అక్బర్ అలీ మాట్లాడుతూ ప్రకాశం పంతులు మన జిల్లా కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు. అందుకోసమే మన జిల్లాకు ఆయన పేరు మీదుగా ప్రకాశం జిల్లాగా నామకరణం చేయడం జరిగిందని వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో నెహ్రూ యూత్ అధ్యక్షులు బి పుల్లయ్య, మండల టీడీపీ అధికార ప్రతినిధి పోలేపల్లి జనార్దన్ రావు, హిందూ స్కూలు ప్రధానోపాధ్యాయులు ఆర్పి నాసరయ్య, విఆర్ఓలు శేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, సర్వేయర్ పి వెంకటేశ్వర్లు, ఏరో వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విరాళాలు సేకరించవచ్చిందిగా పై అధికారులు ఆదేశించారు. ఎవరి వద్దు సహాయ సహకారాలు అవి బాధ్యతలు అందించవలసి కోరుతున్నాము. మన నెహ్రూ యూత్ అసోసియేషన్లో వాళ్ళు వారి వంతు సహాయంగా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇంకా ఈ చేతనైన గారికి మీరు ఆర్థిక సహాయం అందించి ఎక్కువ విరాళాలు సేకరించవచ్చిందిగా ఈ సభ ముఖంగా నేను మీ అందరి. కంభం గ్రామ రెవెన్యూ అధికారి ఆర్ శ్రీనివాసరెడ్డి గురువారం గుండెపోటుతో మృతి చెందారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కంభం తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కొమరోలు మండలం బాదినేనిపల్లె ప్రాథమికోన్నత పాఠశాలలో కొమరోలు మండల అభివృద్ధి అధికారి నరసయ్య ఆధ్వర్యంలో గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా కళాజాత కళాకారులు నాటకం ద్వారా గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమును, చెట్ల ప్రాముఖ్యత గురించి వారు నాటిక రూపంలో వివరించారు. గ్రామదర్శినిలో గ్రామ ప్రజలు పలు సమస్యలను లేవనెత్తారు. ముఖ్యంగా బాదినేనిపల్లె పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయాలని, విద్యుత్ శాఖకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ లోడ్ లాగలేకపోతుందని, అదనపు ట్రాన్స్ఫార్మరు ఏర్పాటు చేయాలని వారు అధికారులను కోరారు. చెరువు కట్ట వద్ద అవసరం లేని చోట కాలువ తీశారని, దానివల్ల నీరు చెరువులోకి రాకుండా నిలిచిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కొన్ని చోట్ల సిమెంట్ రోడ్లను నిర్మించాలని, బీసీ కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు చేయాలని వారు అధికారులను కోరారు.
కార్యక్రమంలో వెలుగు ఏపీఎం శ్రీరామ్, వ్యవసాయ అధికారి జక్క మెర్సి, విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు, ఏఈ లక్ష్మీనారాయణ, ఏపీఓ షారోన్, ఐసీడిఎస్ అధికారిని జెన్నెమ్మ, హౌసింగ్ ఏఈ అవినాష్, ఈఓఆర్డి ప్రసాద్, ఈసీ వెంకట సుబ్బయ్య, గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా ఈ నెల 30వ తేదీన రెడ్డిచెల్ల గ్రామంలో గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమం జరుగుతుందని మండల అభివృద్ధి అధికారి నరసయ్య తెలియజేశారు. కురుచేడు మండలం పడమర వీరాయపాలెం వైబీ కాలనీ ఆవులమంద గ్రామాలలో మండల వ్యవసాయాధికారిని పి జ్యోత్స్నాదేవి ఆధ్వర్యంలో గురువారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతము రైతులందరూ వారు వేసిన పంటను ట్యాబులో ఈ పంట యాప్ సహాయంతో వ్యవసాయ సిబ్బంది సహకారంతో తప్పనిసరిగా పంట వివరాలను నమోదు చేయించుకోవాలని, లేకుంటే రైతు నష్టపోయే అవకాశం ఉందని ఆమె రైతులకు సూచించారు. రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చేటప్పుడు తమ పొలం పాసు పుస్తకం జిరాక్సు, ఆధార్ కార్డు జిరాక్సు, ఫోన్ నెంబర్తో సహా వ్యవసాయ సిబ్బందిని కలిసి తమ పొలాలను చూపించి ఫోటో దిగాలని ఆమె కోరారు. ప్రతి ఒక్క రైతు వ్యవసాయ శాఖ సిబ్బంది సూచనలు పాటించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో విస్తరణాధికారి ఏ తిరుమలరావు, ఎంపీఓ హేమలత, రైతులు తదితరులు పాల్గొన్నారు. తల్లుబాడు మండలం కలుజూలపాడు జవహర్ నవోదయ విద్యాలయంలో గురువారం డెంటల్ క్యాంపు నిర్వహించారు. డాక్టర్ తోటప్రసాద్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ మార్కాపురం వారి సౌజన్యంతో ఈ క్యాంపును నిర్వహించారు. ఈ క్యాంపులో డాక్టర్ ప్రసాద్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ నేహ పాల్గొని విద్యార్థిని విద్యార్థులను పరీక్షించి వారికి అవసరమైన మందులను, తగిన సూచనలు ఇచ్చారు. దంత సంరక్షణ గురించి విద్యార్థులకు వారు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యాలయ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ శ్రీమతి ఆర్ రుక్మిణీదేవి, ఎం శ్రీనివాసరావు తదితర ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కొమరూలు మండలం గోపాలునిపల్లె మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు గిద్దలూరు మనస్వచ్ఛంద సేవా సంస్థ వారు పాఠశాల పేరు మీద గుర్తింపు కార్డులను ఉచితంగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ ఉపాధ్యక్షుడు శరత్ బాబు మాట్లాడుతూ, మన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, కొమరూలులోని గోపాలునిపల్లి మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గుర్తింపు కార్డులను ఇస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పుల్లయ్య మన స్వచ్ఛంద సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మన స్వచ్ఛంద సంస్థ సభ్యులు మన ప్రతాప్, మోహన్, గుర్రం కృష్ణబాబు, ఉపాధ్యక్షులు శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. కేరళ వరద బాధితుల సహాయార్థం 100 దుప్పట్లను పొదిలి తహసీల్దార్ విద్యాసాగర్కి, విశ్వనాథపురంలోని హెచ్బి పెట్రోల్ బంకు డీలర్ వి రాజేశ్వరరావు, పొదిలి జెడ్పీటీసీ సాయి రాజేశ్వరరావుల ఆర్థిక సహాయంతో గురువారం తహసీల్దార్కు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, జెడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు ఇతరులు చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇవన్నీ కూడా కేరళ బాధితులకు చేరేలా తగిన చర్యలు తీసుకుంటామని వారికి తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్ఐ సుబ్బరాయుడు, రఫీ, కరుణ, ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ మునీర్, రెవెన్యూ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. పెదారువీడి మండలం తోకపల్లి గ్రామంలో సాల్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సును గురువారం స్థానిక మండల పరిషత్తు పాఠశాలలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె బాలనాగేశ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐసీడీఎస్ సూపర్వైజర్ అన్నపూర్ణ మాట్లాడుతూ, తల్లిదండ్రులు బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉండాలని, బాల్య వివాహాలు చేయడం వలన సంసారం సాఫీగా జరగదని, వివాహాలు నిలబడడం కష్టమని, అందుకే వాటిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం ఉపాధ్యాయుడు రాజేశ్వరరావు మాట్లాడుతూ, 2006లో బాల్య వివాహాల చట్టమును ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, చట్టంలోని పలు అంశాలను ఆయన విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో సాట్ సేవా సంస్థ స్టాఫ్, పెదారువీడు మండల ఫాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శాంసన్, కేజీబీబి ప్రత్యేక అధికారి పిబి, పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కొమరూలు మండలం అలీనగరం జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలను మార్కాపురం డిప్యూటీ డీఓ సిహెచ్పి వెంకటరెడ్డి ఈ నెల 21వ తేదీన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుమూల గ్రామాల్లో విద్యార్థులకు చదువు చక్కగా బోధించాలని, 10వ తరగతిలో 10/10 రావాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు.
విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివి భావి భారత ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆయన సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో భావి జీవితం బాగుండాలంటే ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. చెట్లు ఉంటేనే జీవనం ఉంటుందని ఆయన చెట్ల యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. అనంతరం పాఠశాల రికార్డులను, పాఠశాల పరిసరాలను తనిఖీ చేశారు. గతంలో ఆ సమస్యలన్నీ మనకు అలాగే నిలబడిపోయినాయి. మరి ఆ సమస్యలు ఒకసారిగా నేను పదవి స్వీకరించి ఒక 40 రోజులు కావస్తుంటే ఇప్పటికి దాదాపు 50 హై స్కూల్స్ పూర్తి చేశాను. జటిలమైన సమస్యలు 12 సమస్యలు పరిష్కరించాను. మానవ మాత్రం చేయలేని సమస్యలు కూడా పరిష్కరించడం జరిగింది. కానీ ఈ రోజు నేను ఇక్కడికి రావడంలో మారుమూల ప్రాంతాల మీద నా దృష్టి ఎక్కువగా ఉంటుంది. గిద్దలూరు, మార్కాపురం, ఖమ్మం అట్లాంటివి ఎప్పుడైనా చూడొచ్చు. మర్రివేముల, ఇక్కడ అల్లీనగరం, అక్కడ ఉయ్యాలవాడ, సంజీవరాయన్పేట, అదేవిధంగా అర్ధవీడు మండలంలో పాపిరేనిపల్లి, యాచవరము, అట్లాంటి సుదూరంలో ఉన్న హైస్కూళ్లకు అధికారులు వెళ్లి ఉపాధ్యాయులతో, విద్యార్థులతో ముచ్చటించి మీ సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలకు పరిష్కారం చూపించడానికి నేను వచ్చాను. మరి ఇప్పుడే మీ హెడ్మాస్టర్ గారు చెప్తున్నారు, మరి ఏదో 1-2 రూమ్స్ మనము దాన్ని రిపేర్ చేపించాల్సినవి కనబడుతున్నాయి. నేను ఎస్ఎస్ అధికారులతో కానీ ఆర్ఎంఎస్ అధికారులతో మాట్లాడి వాటికి రీమోడలింగ్ చేయించడానికి. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు వి వెంకటరత్నం, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన పుల్లల చెరువులో గురువారం వర్షాలు కురవాలని గ్రామదేవతకు జలాభిషేకం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పుల్లల చెరువులో ఉన్న గ్రామదేవతలకు పిల్లలు, పెద్దలు జలాభిషేకం చేశారు. వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని గ్రామస్తులు వరుణ జపం చేశారు. ఇంతటితో ఉదయ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి ఉదయ న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.